ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతినగర్ నెల్లూరు 817-99-6982 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-99-6971 గూడూరు మైథిలి హాస్పిటల్ ఎదుట ఆందోళన జరిగింది. వెందోడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమ బిడ్డను మైథిలి హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే కోల్పోయామని, ఈ మైథిలి హాస్పిటల్ని తమ బిడ్డ అనారోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించిందని, ఈ మైథిలి హాస్పిటల్పై వెంటనే చర్య తీసుకోవాలని కుటుంబ సభ్యులతో సహా నడి రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు పలువురు స్థానికులు మద్దతు తెలిపారు. మైథిలి హాస్పిటల్ నిర్వాహకాన్ని వెంటనే ఖండించాలని వారు కోరారు. రాగులతో పుట్టినాడా, ఇంకేంతో పోయినాడు, ఇంతవరకు ఏ హాస్పిటల్లో తిరిగి చచ్చిపోయాడని చెప్పలా, పలానా దాని చచ్చిపోయాడని చెప్పలా. పద్దెనిమిది తర్వాత చేయాలి. అపార్ట్మెంట్ తర్వాత రెండు సార్లు అపార్ట్మెంట్ పుట్టినాడా చెప్పడం బాగుంటాను. ఎందుకు చచ్చిపోయినాడు, ఎంతవరకు రిచ్ హాస్పిటల్ చెప్పలేరు. రవి హాస్పిటల్ బాడీని తీసుకొచ్చాడు కదా, ఆడ ఎందుకు ఫలాన్ దాన్ని చచ్చిపోయాడు అడిగితే పారెక్కుంటుంది. 15,000 రూపాయలు డబ్బులు తీసుకొని అది ఒక్క మాట చెప్తే పర్రెక్కితే చచ్చిపోతాడా? మీరు చెప్పిన డాక్టర్ దగ్గర ఆయన వేసి ఇచ్చాడా, మాకు వేసి ఇచ్చాడు, రాసిచ్చాడు ఆయన. లోపలికి డైరెక్టర్ అక్కడ నేను పోతాను. నా పేరు కంటిపల్లి వెంకటేశ్వర్లు. మా భార్య పేరు కంటిపల్లి శివగామి. మాది పక్కన ఉన్న విలేజ్ వెందోడు గ్రామం, గూడూరు మండలం, తిరుపతి జిల్లా. నేను 10 శుక్రవారం రోజు 10 సాయంత్రం 5 గంటలకు నేను హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత బెడ్లో అపాయింట్మెంట్ అమ్మన్నది. నాడ కన్సల్టేట్ అయినాను, అయిన వెంటనే బెడ్లో అపాయింట్మెంట్ అమ్మన్నది. బెడ్లో అపాయింట్మెంట్ అయినాను. అంటే ఏం చెప్పింది, బీపీ పెరుగుతుంది అంటే ఆపరేషన్, అంటే డెలివరీ ఆపరేషన్ చేయాలన్నారు. మరి 2 డేస్ పడుతుంది, 2 డేస్ అన్నది. ఓకే, అది చేర్పించిన. ఆ చేర్చిన తర్వాత మేడం మరుసటి రోజు మధ్యాహ్నం, శనివారం రోజు మధ్యాహ్నం 2:28 సర్జరీ చేశాను. మగబిడ్డ పుట్టాడు, ఎత్తుకొచ్చినారు, బాగానే ఉన్నాడు. నర్సారెడ్డి గారికి ఇమీడియట్గా తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత బిడ్డంతా బాగున్నాడు, ఏ ప్రాబ్లం లేదు.
ఏ ప్రాబ్లం లేదు బాగున్నాడు అని చెప్పినాడు. సరే ఫస్ట్ రోజు అయింది, కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు. ఫస్ట్ రోజే నేను అంటే తల్లి గారు పాలు పడిచినా కూడా ఎక్స్ పట్టుకోవాలి, రమ్ము పెట్టుకోవాలి, సప్రెచ్చు కూడా సప్రెచ్చలా నేను చెప్పినాను. చెప్పినా కూడా నర్సు పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకోవాలి, ఇంత రెస్పాన్సిబుల్ పర్సన్స్గా ఎట్టున్నారు వాళ్ళు, నర్సులు పనిచేస్తున్నారా లేదా, వేళకు వెళ్ళి డబ్బు కట్టట్లేదా, మేము మీరు అడిగిన డబ్బు కట్టట్లేదా, మీరు ఏమైనా తగ్గించుకుంటున్నారా? ఎంత కట్టారు? నేను మామూలుగా 2 రోజుల ట్రీట్మెంట్కి ఇస్తే బిల్లు ఇవ్వలేదు, అడ్మిషన్ ఫీజు కట్టిన బిల్లు ఇవ్వాల, ఆపరేషన్ కిట్ నేనే కొనుక్కోవాలంట సర్జరీకి, మళ్ళీ వచ్చి మత్తు ముందుకి నేనే డబ్బు ఇవ్వాలంట 2,500, ఆపరేషన్ మళ్ళీ తనీగా 35,000 అంట. నేను ఫస్ట్ అడిగినప్పుడు 35,000 అన్నారు ఎవరో నర్సులు, అక్కడ ఉండే నర్సులు. మళ్ళీ ఇవన్నీ తనీ అంట, మరి ఇవన్నీ నాకు చెప్పాలి కదా, మీ ఇష్ట ప్రకారం 35,000 అని చెప్పేసి. బాబు ఎలా చనిపోయాడు? బాబు ఎలా అంటే బాగానే ఉన్నాడు, సడన్గా స్పృహ లేకుండా, ఇక్కడే స్పృహ లేదు, ఇక్కడే క్లారిటీ, నాకు క్లారిటీ స్పృహ, మా అమ్మ తీసుకున్న క్లారిటీ స్పృహ లేదు. నర్సారెడ్డి గారు అయిపోతే ఏ ఎక్కువ మీటి చెక్ చేసి నీ బిడ్డకి గుండెలో చేరిపోయిందని చెప్పాను నర్సారెడ్డి గారు. నర్సారెడ్డిని బ్లేమ్ చేయాలని కాదు, ఈ మేడం బ్లేమ్ చేయాలని కాదు, నా బిడ్డ ఎందుకు చనిపోయాడు, ఆ బిడ్డ వీళ్ళు బ్లేమ్ చేస్తే నాకేం రాదు. నేను వస్తాగా, పోయిన బిడ్డ వస్తాడా చెప్పండి. నర్సారెడ్డి నా బిడ్డ పోయిన బిడ్డ ఈ వంతను ఇరుక్కున్నది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాడు నర్సారెడ్డి గారు? వంతం చేసినారు, ఆడపోయిన తర్వాత నెల్లూరు రిచ్ హాస్పిటల్, రవికుమార్ చిన్నపిల్లల హాస్పిటల్ పోయిన తర్వాత బిడ్డ కొనవపిడత కష్టం బతకలేడమ్మా అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా చేర్చుకున్నాడు అది, ఆయన చెప్పాడు, చెప్పు చేర్చేటప్పుడే బతకడం కష్టం అని చెప్పిన తర్వాత ఒకరోజంతా మధ్యాహ్నం 2 గంటల, నేను పోయేటప్పుడు 2 అయిందిలే, 2 గంటల నుంచి కంటిన్యూగా 2 అవర్స్ అన్నాడు, మళ్ళీ 24 అవర్స్ అన్నాడు. మేము పోయినాక